ఇంకొకరు కనిపించిందా మన బెల్ షాప్ రన్ చేస్తున్నారు మొత్తం ఎలా చేస్తున్నారంటే బెల్ షాప్ తీసేసని చెప్పారు కదా లేదు ఒక్క బెల్ షాప్ కూడా తీసేరు మొత్తం తాను మొత్తం బెల్ షాప్ నడుస్తుంది ఎలా నడుస్తుందంటే గవర్నమెంట్ షాపుల నుంచి తీసుకోండి బెల్ట్ షాపులు మొత్తం సిండికేట్కి ఏర్పడ్డారు వైసీపీ లీడర్స్ అంతా బారం రెస్టారెంట్ నుంచి కూడా సిండికేట్ ఏర్పడ్డారు మరీ దారుణంగా ఏర్పడి అక్కడ నుంచి స్టాక్ మొత్తం గోడానికి తరలిస్తున్నారు అక్కడ నుంచి తీసుకొని పోయి బెల్ట్ షాపులకి ఒక్కొక్కటి 30,000 రూపాయలు డిపాజిట్ తీసుకొని షాప్ ఇస్తున్నారు వాళ్ళే రిబ్బన్ కటింగ్ కూడా చేస్తున్నారు మరీ దారుణంగా ఉంది గురజాల కన్సెన్సీలు ఒక్కొక్క బెల్ట్ ఒక్కొక్క షాప్ ఒక్కొక్క దాని మీద అట్లా స్టిక్కర్ వేస్తారు వాళ్ళు ఆర్ఆర్ అని ఆ స్టిక్కర్ ఉన్న బాటిల్ మాత్రమే అమ్మాలా అది లేకుండా ఉంటే 30,000 డిపాజిట్ తీసేసుకుంటాం మళ్ళీ రోజుకి రోజుకి 6 నుంచి 8 లక్షల రూపాయలు ఇది ఎక్కడ మొత్తం గురజాలకు వస్తాం మొత్తం గురజాల నియోజకవర్గం పిడుగురు వాళ్ళ తాడేపల్లి మొత్తం అన్ని మండలాలు మొత్తం 4 మండలాలు నడుస్తుంది సంపాదిస్తున్నారు దీంట్లో రోజుకి 8 లక్షల రూపాయలు వెళ్తుంది ఎక్కడికి ఎమ్మెల్యే ప్లస్ వాళ్ళ వీళ్ళందరికీ రోజుకి 8 లక్షలు అంటే 40 సరికి 2 కోట్లు చిల్లర నెలకు 2 కోట్లు చిల్లరలతా ఒక నియోజకవర్గం నుంచి ఏది కార్యకర్తలకి మళ్ళీ ఆయన జే ట్యాక్స్ అది ఎక్స్ట్రా 200 రూపాయలు ఉంది కదా 200 రూపాయలు అది ఎంఆర్పీ అవుతుంది కదా అది కాకుండా ఆ చిన్న 50 రూపాయలు కూడా మిగిలినట్లేదు అనమాట వీళ్ళు ఆ రక్తం 4 చుక్కలు కూడా లాస్ట్ కూడా గుంజ చేస్తున్నారు స్ట్రా పెట్టి వీళ్ళు అంత దారుణంగా మీరు ఒక ఫోన్ ఇయ్యేసుకు అడిగే సూపర్ నైన్ ఉంటాడు మాట్లాడతాను ఒక ఫోన్ చేస్తే ఆ 2 కోట్లు ముందు అయిపోతుంది ఇమీడియట్గా మైనింగ్ అనేది పెద్ద మాఫియా నడుస్తుంది అది మళ్ళీ తెప్పించుకోండి మనం ఆఫీసులో కూర్చుంది ఫోన్ వచ్చేస్తాం